హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్విత విత్ టాక్స్ సో ఇవాటి టాపిక్ ఏంటంటే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట సో రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే చాలామంది అనమాట సో సోరియాసిస్ గురించి నేను ఒక వీడియో చేశాను సో సోరియాసిస్ అంటే నార్మల్గా మన బాడీ పైన ఉన్న సోరియాసిస్ గురించి ఒక వీడియో చేశాను అనమాట సో ఆ వీడియో చాలామంది చూశారు సో దాని తర్వాత లైక్ స్కాల్ప్ యొక్క సోరియాస్ స్కాల్ప్లో ఉన్న మనకి సోరియాసిస్ని ఎలా క్లియర్ చేయాలి అండ్ దీనికోసం ఒక రెమెడీ లైక్ దీనికోసం రెమెడీస్ చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట సో సో దానికోసం అనేసి ఇవాళ నేను ఒక వీడియో చేయబోతున్నాను సో అది వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో సో ఏంటంటే సో స్కాల్ప్లో మనకి సోరియాసిస్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ న్యాచురల్గా అనేది ఇవాళ టాపిక్ అనేది మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా సో దానిపైన యాక్టివేట్ చేసుకోండి సో ఇలా యాక్టివేట్ చే ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో అందరికీ ఐడియా ఉంది సో మనకి స్కాల్ప్లో ఉన్న సోరియాసిస్ని ఎలా క్లియర్ చేసుకోవాలి టాపిక్ ఫైన్ సో మనకి స్కాల్ప్లో నార్మల్గా అయితే మనకు రెడ్డిష్గా వచ్చేస్తుంది కదా సో సోరియాసిస్ అనేది సో ఈ ని మనము లైక్ ఏదైనా మెడిసిన్స్ కానీ అండ్ ఇంజెక్షన్స్ కానీ అండ్ సో ఏదైనా సో దీనికి మనము లైక్ ఇలాంటివన్నీ లైక్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అండ్ ఆయింట్మెంట్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేసినా కొంతమందికి అయితే ఈ సొరియాసిస్ అనేది క్లియర్ కాదు సో మనము ఇవన్నీ యూస్ చేయకుండా న్యాచురల్గానే మనము ఈ సోరియాసిస్ని క్లియర్ చేయొచ్చు అనమాట సో ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో దీనికంటే ముందు మనము లైక్ న్యాచురల్గానే అనమాట సో దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవనమాట అండ్ దీనికి వచ్చేసి త్రీ వేస్ మనం ఫాలో కావచ్చు సో మీకు ఏ వే అయితే ఇష్టం అవుతుందో మీరు ఆ వేని యూస్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ వే వచ్చేసి తెలుసుకుందాము సో ఫస్ట్ వే వచ్చేసి మనకి అందరికీ ఐడియా ఉంటుంది సో ఫ్లాక్సీడ్ సీడ్ ఉంటుంది కదా సో ఫ్లాక్సీడ్ సీడ్స్ యొక్క ఆయిల్ అనమాట సో ఈ ఆయిల్ని మనం ఏం చేయాలి తెలిసిన బాగా లైట్గా గోరువెచ్చగా చేసుకోవాలి సో గోరువెచ్చగా చేసుకొని ఫుల్ హెడ్ అనమాట సో స్కాల్ప్కి ఫుల్ స్కాల్ప్కి అప్లై చేసుకోండి సో అప్లై చేసిన తర్వాత లిటిల్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లిటిల్గా లైట్గా మసాజ్ చేయండి ఫుల్ హెడ్ని సో ఇలా చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అనమాట అంటే థర్టీ మినిట్స్ని వదిలేయండి విత్ ఆయిల్తోనే ఫ్లాక్సీడ్ సీడ్స్ ఆయిల్ అప్లై చేసి ఉంటారు కదా సో హాఫ్ అన్ అవర్ వదిలేయండి సో వదిలేసిన తర్వాత మీరు నార్మల్గా హెడ్ బాచ్ చేసుకోండి సో ఇలా చేయడం వల్ల అంటే బట్ ఇది ఒకసారి చేస్తే వెళ్ళిపోతుంది అయితే నేను చెప్పను బట్ ఏంటంటే చాలా వరకు అయితే రిజల్ట్ ఉంటుంది సో వీక్లీ త్రైస్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ దీనివల్ల మనకి లైక్ ఇచ్చింగ్ కానీ అండ్ మనకి లైక్ ఇచ్చింగ్ అండ్ మంట పుట్టడం కానీ సో ఇలాంటివంతా ఏముండదనమాట సో బట్ ఏంటంటే రిజల్ట్ ఉంటుంది బట్ టైం తీసుకుంటుందన్నమాట సో ఫ్లాక్సీడ్ సీడ్స్ సీడ్స్ యొక్క ఆయిల్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇదైతే ఫస్ట్ వే అండ్ సెకండ్ వే తెలుసుకుందాం సో సెకండ్ వే వచ్చేసి మనకి అందరికీ ఐడియా ఉంటుంది ఎలోవేరా జెల్ సో ఎలోవేరా జెల్ అండ్ ఫ్లాక్సీడ్ సీడ్స్ ఓకే సో ఎలోవేరా జెల్ అండ్ ఫ్లాక్సీడ్ సీడ్స్ యొక్క ఆయిల్ అనమాట సో ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి ఫుల్ హెడ్ లైక్ ఫుల్ స్కాల్ప్ని అప్లై చేయండి సో ఫుల్ స్కా స్కాల్ప్ని అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేయాలన్నమాట సో వదిలేసి నార్మల్గా హెడ్ బాచ్ చేయండి సో ఇది వచ్చేసి సెకండ్ వే సో థర్డ్ వే ఏంటో తెలుసుకుందాం సో థర్డ్ వే వచ్చేసి మనకి అందరికీ ఐడియా ఉంటుంది ఆలివ్ ఆయిల్ సో ఆలివ్ ఆయిల్ సో మీకు ఆలివ్ ఆయిల్ అయితే ఇందులో ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆలివ్ ఆయిల్ని తీసుకొని ఫుల్ స్కాల్ప్ని అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట థర్టీ మినిట్స్ వదిలేసి మీరు నార్మల్గా హెడ్ బాచ్ సో చేయొచ్చు అనమాట సో ఇలాగా వీక్లీ త్రైస్ కనుక చేస్తూ వచ్చారనుకోండి మీ హెడ్ అయితే చాలా వరకు సొరియాసిస్ అనేది క్లియర్ అవ్వడం మీకే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి థర్డ్ వే సో లాస్ట్ వే వచ్చేసి ఫోర్త్ వే అనమాట సో ఫోర్త్ వే వచ్చేసి కొంతమంది లైక్ ఏదైనా ప్యాక్స్ ఉంటే చెప్పండి అని కూడా కొంతమందికి సో ఏదైనా ప్యాక్స్ వేసుకోవడం కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఆ ప్యాక్ ఏంటి సో ఆ ప్యాక్కి కావాల్సిన ఫోర్త్ వే వచ్చేసి ప్యాక్ అనమాట సో ఫోర్త్ వే ప్యాక్కి కావాల్సిన థింగ్స్ ఏంటో తెలుసుకుందాం సో ఫోర్త్ వే ప్యాక్ వచ్చేసి మనకి లైక్ జోజోబో ఆయిల్ ఉంటుంది సో అందరికీ ఐడియా ఉందో లేదో నాకైతే ఐడియా లేదు సో తెలియని వాళ్ళు ఆన్లైన్లో మీరు సర్చ్ చేస్తే కనుక మీకు ఆయిల్ దొరుకుతుంది జోజోబో ఆయిల్ అనేది అండ్ దీంతో పాటుగా జోజోబో ఆయిల్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండ్ దీంతో పాటుగా ఫోర్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అండ్ దీంతో పాటుగా ఆవకాడో ఆయిల్ అనమాట సో ఆవకాడో ఆయిల్ వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ అండ్ దీంతో పాటుగా ఫైనల్ థింగ్ వచ్చేసి యోగట్ యోగట్ ఈ నాలుగింటిని బాగా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ థింగ్ వచ్చేసి హనీ యాడ్ చేయండి ఒక టేబుల్ స్పూన్ హనీ సో ఇన్ కేస్ ఎవరికైనా హనీ నచ్చలేదు అనుకోండి స్కిప్ చేసేయండి సో ఆవకాడో ఆయిల్ అండ్ జోజోబో ఆయిల్ అండ్ దీంతో పాటుగా ఆలివ్ ఆయిల్ అండ్ దీంతో పాటుగా క్యాస్టర్డ్ ఆయిల్ సో ఇన్ కేస్ క్యాస్ట్రాయిల్ అయి ఆయిల్ అయితే మీకు నచ్చినైతే యాడ్ చేయండి లేదంటే లేదు అండ్ హనీ అనమాట సో ఈ అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఫుల్ స్కాల్ప్ని అప్లై చేయండి సో ఫుల్ స్కాల్ప్ని అప్లై చేసిన తర్వాత వన్ అవర్ మీరు వదిలేయాలన్నమాట సో వన్ అవర్ వదిలేసిన తర్వాత హెడ్ బాచ్ చేయండి సో ఇలా వీక్లీ త్రైస్ కనుక చేస్తూ వచ్చారు అనుకోండి మీ హెడ్లో ఉన్న లైక్ మీ స్కాల్ప్ పైన ఉన్న సోరియాసిస్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ ఉంటుందండి ఈ సోరియాసిస్ వల్ల మనకు మంట పుట్టడం కానీ ఇచ్చింగ్ కానీ చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది సో ఈ వేస్ ఫాలో అవ్వండి న్యాచురల్గా ఉంటాయి అండ్ న్యాచురల్గానే మీకు ఈ సోరియాసిస్ అనేది క్లియర్ అవుతుంది సో టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్ సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక వీడియోని ఎండ్ వరకు చూసాం చూడండి సో ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ బ్రైట్ డే బై బై